Hi guys, welcome to Agriculture Engineering. Lecture number 6, Single Plate Clutch Components Operation, Multiple Plate Clutch Components Operation, Disc Clutch Operation. First, Single Plate Clutch. Single disc or a plate clutch consists of a clutch plate whose both sides are faced with a friction material, usually of ferrado. సింగిల్ ప్లేట్ క్లచ్ని ప్లేట్ క్లచ్ అని కూడా అంటాము. సింగిల్ డిస్క్ ఆర్ ప్లేట్ క్లచ్ అని కూడా అంటాము. కన్సిస్ట్ ఆఫ్ ఎ క్లచ్ ప్లేట్ హూస్ బోత్ సైడ్స్ ఆర్ ఫేస్డ్ విత్ ఫ్రిక్షనల్ మెటీరియల్. ఇది ఫ్రిక్షన్ మెటీరియల్తో బోత్ సైడ్స్ అనేది ఫేస్ అయి ఉండేది. ఇట్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ది హబ్ విచ్ ఈజ్ ఫ్రీ టు మూవ్ యాక్సియల్లీ అలాంగ్ ది స్ప్లైన్స్ ఆఫ్ ఎ డ్రైవ్ షాఫ్ట్. డ్రైవ్ షాఫ్ట్ ఇట్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ది హబ్. ఇది హబ్ మీద మౌంట్ అయింది. విచ్ ఈజ్ ఫ్రీ మూవ్ యాక్సియల్లీ అలాంగ్ విత్ స్ప్లైన్స్ అండ్ డ్రైవ్ షాఫ్ట్. మనం డ్రైవ్ షాఫ్ట్కి క్లచ్ అనేది ఈజీగా వేయటానికి యూజ్ అవుతుంది క్లచ్ అనేది. ది ప్రెషర్ ప్లేట్ ఈజ్ మౌంటెడ్ ఇన్సైడ్ ది క్లచ్ బాడీ విచ్ బోల్టెడ్ టు ది ఫ్లై వీల్. క్లచ్ ప్లేట్ అనేది మౌంట్ ఇన్సైడ్ లోపల క్లచ్ బాడీలో ఇన్సైడ్లో ప్లేస్ అయ్యింది. అంటే అది ఫ్లై వీల్కి అటాచ్ అయ్యి ఉండేది. బోత్ ది ప్రెషర్ ప్లేట్ అండ్ ఫ్లై వీల్ రొటేటెడ్ విత్ ది ఇంజన్ క్రాంక్ షాఫ్ట్ ఆర్ ఏ డ్రైవింగ్ షాఫ్ట్. ఈ ప్రెషర్ ప్లేట్ ఫ్లై వీల్ రెండు కలిసి ఇంజన్ క్రాంక్ షాఫ్ట్కి ఒకేసారి రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ డ్రైవింగ్ షాఫ్ట్కి ఇంజన్కి ది ప్రెషర్ ప్లేట్ పుషెస్ ది క్లచ్ ప్లేట్ టువర్డ్స్ ది ఫ్లై వీల్ బై ది సెట్ ఆఫ్ స్ట్రాంగ్ స్ప్రింగ్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ రేడియల్లీ ఇన్సైడ్ ది బాడీ. ప్రెషర్ ప్లేట్ అనేది పుష్ చేసేది క్లచ్ ప్లేట్ని టువర్డ్స్ ఫ్లై వీల్కి ఎదురుగా ది పుష్ చేసేది. సెట్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ స్ప్రింగ్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ రేడియల్లీ ఇన్సైడ్ ది బాడీ. ద త్రీ లివర్స్ ఆల్సో క్యారీడ్ ఆన్ ది పైవర్డ్ సస్పెండెడ్ ఫ్రమ్ ది కేస్ ఆఫ్ ది బాడీ. దీస్ అరేంజ్డ్ ఇన్ సచ్ మేనర్ సో దట్ ప్రెషర్ ప్లేట్ మూవ్స్ అవే ఫ్రమ్ ది ఫ్లైవీల్. ఈ సచ్ మేనర్ అరేంజ్ చేసి ఉండే ప్రెషర్ ప్లేట్ అనేది మూవ్ అయ్యింది. ఇది ఫ్లై వీల్కి ఎదురుగా మూవ్ అయ్యింది మూమెంట్ అనేది. అప్పుడు బ్రేక్ వేయచ్చు మనం. థ్రస్ట్ బేర్ అనేది అది తట్టుకోగలదు. మనం క్లచ్ క్లో వేసినప్పుడు అది బేర్ చేయగలదు. ఎంత మనం ప్రెషర్తో ప్రెషర్ ప్లేట్ మీద మనం ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఫ్లై వీల్కి టువర్డ్స్తో వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆ మూమెంట్ని మనం ఎంత ప్రెషర్తో బేర్ చేయగలదు. అది ద బేరింగ్ ఈజ్ మౌంటెడ్ అప్ ఆన్ ది ఫార్వర్డ్ షాఫ్ట్ మూవ్స్ ఫార్వర్డ్ వెన్ ద క్లచ్ పెడల్ ఈజ్ ప్రెస్డ్. బేర్ అని మనం క్లచ్ ప్లేట్ని ప్రెస్ చేసినప్పుడు అది ఫార్వర్డ్కి మూమెంట్ అయ్యి క్లచ్ క్లోజ్ అవుతుంది. క్లచ్ వేసినప్పుడు క్లచ్ క్లోజ్ అవుతుంది స్మూత్గా మనం గేర్ అయ్యేటది. When the clutch pedal is pressed down, its linkage forces the thrust release bearing towards the flywheel and pressing along runs of the levers inward. అదే మన క్లచ్ని వేసినప్పుడు అది లింకేజ్ థ్రస్ట్ అంటే మనం ఎంత బేర్ అది ఎంత బ్రేక్ చేయగలదో అంత తీసుకుని టువర్డ్స్ ది ఫ్లై వీల్కి వెళ్ళిపోతుంది. ఎన్స్ ది లివర్స్కి అటాచ్ అయి ఉంటుంది కదా అది ఇన్వర్డ్. ద లివర్స్ ఆర్ ఫోర్స్ టర్న్ ఆన్ ది సస్పెండెడ్ పైవట్. ద ప్రెషర్ ప్లేట్ మూవ్స్ అవే ఫ్రమ్ ది ఫ్లై వీల్ బై ది నైఫ్ ఎడ్జెస్ ది స్ప్రింగ్స్. ద యాక్షన్ రిమూవ్స్ ది ప్రెషర్ ఫ్రమ్ ది క్లచ్ ప్లేట్ అండ్ దస్ మూవ్స్ బ్యాక్ ఫ్రమ్ ది ఫ్లై వీల్. ద డ్రివెన్ షాఫ్ట్ బికమ్స్ స్టేషనరీ. డ్రివెన్ షాఫ్ట్ అనేది స్టేషనరీగా మిగిలిపోతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ వెన్ ద ఫుట్ ఈస్ టేకెన్ ఆఫ్ ఫ్రమ్ ది క్లచ్ పెడల్ ద థ్రస్ట్ బేరింగ్ మూవ్స్ బ్యాక్ ది లివర్స్. అంటే మనం క్లచ్ మీద నుంచి లెగ్ ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో ఆ థ్రస్ట్ అనేది మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఆ లివర్స్ అనేది మామూలు మూమెంట్లోకి వచ్చేస్తుంది. దిస్ అలౌస్ ది స్ప్రింగ్స్ టు ఎక్స్టెండ్ దిస్ ప్రెషర్ ప్లేట్ పుషెస్ క్లచ్ ప్లేట్ బ్యాక్ టువర్డ్స్ ది ఫ్లై వీల్. అంటే మనం క్లచ్ వేసినప్పుడు టువర్డ్స్ అంటే ఇన్వర్డ్ ముందరికి వెళ్తాయి కాబట్టి ఆ ప్లేట్స్ అనేవి టువర్డ్స్ మళ్ళీ మనం ఎప్పుడైతే ఆ క్లచ్ని రిలీజ్ చేస్తామో అప్పుడు బ్యాక్వర్డ్ వచ్చేస్తుంది. అది మనం ఫిగర్ చూసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఈ డయాగ్రామ్లో చూడండి. క్లచ్ ప్లేట్ని మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో దాన్ని ప్రెషర్ ప్లేట్కి అప్లై అవుతుంది. అప్పుడు ఆ ప్రెషర్ ప్లేట్ నుంచి ఫ్లై వీల్కి మూమెంట్ వెళ్తుంది. ఆ మూమెంట్ నుంచి క్రాంక్ షాఫ్ట్కి వెళ్తుంది. దాని ద్వారా మనం క్లచ్ అనేది వేయగలుగుతున్నాం. ఈ అనేది ఫ్రిక్షన్ మెటీరియల్స్. ఇక్కడ స్ప్రింగ్స్ ఉన్నాయి చూసారా, అవే స్ప్రింగ్స్. ఫస్ట్ మనం ఎప్పుడైతే క్లచ్ పెడల్ని ప్రెస్ చేసామో అది వెంటనే ప్రెషర్ ప్లేట్ దగ్గరికి వెళ్ళి ప్రెషర్ ప్లేట్ నుంచి ఫ్లైవీల్ని అటాచ్ అయ్యింది. ఫ్లైవీల్ని తాకిన తర్వాత వెంటనే క్రాంక్ షాఫ్ట్కి ఆర్ డ్రైవింగ్ మెటీరియల్ అని ఉంది. డ్రైవింగ్ మెటీరియల్ ఈ రెండింటి
flywheel over our driving material. Crankshaft over our driving material. ఈ రెండిట్లో ఒకదానికి అటాచ్ అయ్యి క్లచ్ అనేది క్లోజ్ అవుతున్నప్పుడు అప్పుడు క్లచ్ వేసాము మనం. అది డయాగ్నమెట్. పెడల్ ప్రెస్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ అనేది రిలీజ్ బేరింగ్ ఫార్వర్డ్, అంటే రిలీజ్ బేరింగ్ ఫార్వర్డ్ వెళ్ళింది, టువర్డ్స్ వెళ్ళింది. రిలీజ్ రొటేటింగ్ ఫింగర్ ఆర్ రిలీజ్ లివర్ టచ్ అయిన తర్వాత పైవోట్ టచ్ అయ్యి ఆ ప్రెషర్కి వెనక్కులాక్కున్నప్పుడు ఫార్వర్డ్ మూమెంట్ క్రాంక్ షాఫ్ట్ అనేది మనం పెడల్ని ప్రెస్ చేసినప్పుడు ఆ ప్రెస్ నుంచి రిలీజ్ బేరింగ్కి వెళ్ళేది, రిలీజ్ బేరింగ్ నుంచి పైవోటెడ్కి వెళ్ళేది, ఆ పైవోటెడ్ నుంచి ఆ ప్రెషర్ రింగ్స్ అనేవి వెళ్ళేసి ఆ ప్రెషర్ ప్లేట్ని ఏవే అంటే వెనక్కులాక్కునేది. వెనక్కులాక్కున్నప్పుడు పైన బ్లాక్ కలర్ ఉండే చూసి అవి ఫ్లైవీల్కి ఫ్లైవీల్ని తండ్రి ఫ్లైవీల్ని అటాచ్ అయ్యి ఉంది, ఫ్లైవీల్ని నెడుతుంది. ఆ ఫ్లైవీల్ని నెట్టినప్పుడు క్రాంక్షాఫ్ట్కి పవర్ వచ్చినప్పుడు ఆ క్రాంక్షాఫ్ట్ అనేది గేర్ బాక్స్కి పవర్ని ట్రాన్స్మిట్ చేసింది. నెక్స్ట్ మల్టిపుల్ ప్లేట్ క్లచ్. దిస్ మే బి కాల్డ్ మల్టిపుల్ డిస్క్ క్లచ్. ఇట్ హ్యాస్ గాట్ నెంబర్ ఆఫ్ థిన్ ప్లేట్స్ అరేంజ్డ్ ఆల్టర్నేట్లీ టు వర్కింగ్ యాజ్ ఎ డ్రైవింగ్ నెంబర్ అండ్ డ్రివెన్ నెంబర్. ఈ మల్టిపుల్ డిస్క్ క్లచ్ అనేది నెంబర్ ఆఫ్ ప్లేట్స్ అనేది ప్లేట్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయి. మల్టిపుల్ ప్లేట్ అంటేనే ఎక్కువ ప్లేట్స్ ఉంటాయి క్లచ్కి. వన్ సెట్ ఈజ్ అటాచ్ టు ద ఫ్లైవీల్. ఒక సెట్ అనేది ఫ్లైవీల్కి అటాచ్ ఉండేది, అదర్ అనేది క్లచ్ షాఫ్ట్కి అటాచ్ అయి ఉంటాయి. ఈ ప్లేట్స్ టు ప్రెస్ టుగెదర్ ద క్లచ్ ఈస్ సేడ్ టు బి ఎంగేజ్డ్. మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో టు రెండింటిని ప్రెస్ చేస్తామో క్లచ్ అనేది ఎంగేజ్ అయి ఉండేది, అంటే మనం క్లచ్ వేసినప్పుడు పవర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ది ఇంజన్ టు గేర్ బాక్స్ ఆన్వర్డ్ ట్రాన్స్మిషన్ టు ద రేర్ వీల్స్కి వెళ్ళిపోతున్నప్పుడు దిస్ ప్రెజర్ ఈజ్ అప్లైన్ ఫ్రమ్ ది సెట్ ఆఫ్ హెవీ స్ప్రింగ్ ఫిట్టెడ్ టు దర్ హౌసింగ్. అంటే హెవీ స్ప్రింగ్స్ అనేది ఫిట్ అయ్యి ఉంటాయి కదా, అప్పుడు జరుగుతుంది. ఎంగేజ్మెంట్ అండ్ డిస్ఎంగేజ్మెంట్ ఆఫ్ దిస్ టైప్ క్లచ్ ఈజ్ వెరీ ఈజీ డ్యూ టు లార్జ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఫ్రిక్షన్ మెంబర్స్. అంటే దీన్ని ఎంగేజ్ చేయడం అంటే క్లచ్ వేయటం క్లచ్ తీయటం అనేది దీంట్లో చాలా ఈజీగా ఉండేది, ఎందుకంటే దాంట్లో ఏరియా అనేది ఎక్కువ ఉండేది మల్టిపుల్ డిస్క్ క్లచ్ మల్టిపుల్ ప్లేట్ క్లచ్. ద అమౌంట్ ఆఫ్ పవర్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ ది క్లచ్ ప్లేట్ డిపెండ్స్ అపాన్ ది కాంటాక్ట్ ఏరియా. అంటే మన ఆ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది ట్రాన్స్మిట్ ఎలా ఉండేది అంటే కాంటాక్ట్ ఏరియా అనేది ఎంత కాంటాక్ట్ అవుతుంది అది ఫేసింగ్ ఏరియా విచ్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది ఫ్లైవీల్ అండ్ ప్రెషర్ ప్రెషర్ ప్లేట్కి ఫ్లైవీల్కి ఎంత ఏరియా అయితే అటాచ్ ఎంతైతే దానికి వెళ్ళి తాకుతుందో దాన్ని బట్టి ఈ క్లచ్ అనేది వర్క్ చేస్తుంది. మల్టిపుల్ ప్లేట్ క్లచ్ని చూద్దాము. మల్టిపుల్ ప్లేట్ క్లచ్ వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా సేమ్, మనం సింగిల్ ప్లేట్ క్లచ్ ఎలా వర్కింగ్ అవుతుందో ఇది కూడా అంతే. మల్టిపుల్ ప్లేట్ క్లచ్ అనేది మనం ఎక్కువగా రేసింగ్ కార్స్కి ఎక్కువగా యూస్ చేస్తాము. రేసింగ్ కార్స్లో మల్టిపుల్ ప్లేట్ క్లచ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తాము. సేమ్ ప్రాసెస్ ఇది కూడా అంతే. కాబట్టి ఇక్కడ మల్టిపుల్ ప్లేట్ క్లచ్లో ప్లేట్స్ అనేవి ఫ్లైవీల్కి ముందర రాడ్స్ ఉన్నాయి చూసారా, అవి అనేవి ప్లేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ మల్టిపుల్ ప్లేట్ క్లచ్లో. సేమ్ దానికి ఎలా ప్రిన్సిపల్ వర్క్ అయ్యిందో దీనికి కూడా సేమ్ అదే ప్రిన్సిపల్ వర్క్ అయ్యింది. మనం క్లచ్ పెడల్ మీద ప్రెస్ చేసినప్పుడు ఫలక్రమ్ నుంచి డైరెక్ట్గా స్పాటెడ్ అండ్ ఫలక్రమ్ నుంచి మనం డైరెక్ట్గా ఆ లివర్ అనేది ఆ ప్రెషర్ ప్లేట్కి ప్రెస్ అయ్యి ఆ ప్రెషర్ ప్లేట్స్ అనేవి ఇవి ఈ ప్లేట్స్కి ప్రెస్ అయ్యి క్లచ్ ప్లేట్స్ అనేవి ప్రెస్ అయినప్పుడు ఫ్లైవీల్కి పవర్ వెళ్తుంది, ఆ ఫ్లైవీల్కి టచ్ అవుతుంది. టచ్ అయినప్పుడు ఫ్లైవీల్ టచ్ అయినప్పుడు క్రాంక్ షాఫ్ట్కి పవర్ వచ్చేసి క్రాంక్ షాఫ్ట్ నుంచి క్లచ్ షాఫ్ట్కి ప్రెషర్ లేదు, అప్పుడు గేర్ బాక్స్ దగ్గరికి ప్రెషర్ అనేది పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ ప్లేట్స్ అనేవి ఎలా ఉంటాయి చూద్దాం. ఇవే ప్లేట్స్ అంటే 1, 2, 3, 4, 5, 6 అనే ప్లేట్స్ అనేవి ఇవి ప్రెషర్ ప్లేట్స్. ఈ మూడు దాని ముందర ఉండి చూసారా, ఇవన్నీ ప్రెషర్ ప్లేట్స్. కింద చూపిస్తాను చూసారా, ఇవి పార్ట్స్ డ్రైవర్ డ్రివెన్. డ్రైవర్ అంటే క్రాంక్ షాఫ్ట్, డ్రివెన్ అంటే క్లచ్ షాఫ్ట్, క్లచ్ నుంచి గేర్కి షాఫ్ట్ దాన్ని. దిస్ ఈస్ ద ఎప్పుడు మేము సబ్స్క్రైబ్ చేసుకోమనటం మానవైతే, బట్ ఫర్ ఎ చేంజ్ ఈసారి అందరూ కలిసి గంటతో పాటు లైక్ బటన్ కూడా గట్టిగా కొట్టండి. సైనింగ్ ఆఫ్ ఓంశ్రీకృష్ణ.